మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి లోకేష్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 200 రూపాయలున్న పెన్షన్ను 2000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించలేదని ప్రధాని మోడీపై లోకేష్ నిప్పులు చెరిగారు. మోదీ, కేసీఆర్, జగన్ కలిసి సీఎం చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో 18 హామీ నిలబెట్టుకుంటారో వాళ్ళనే ప్రధానమంత్రి చేయబోతున్నాను ఈ సభాముఖంగా హామీ ఇస్తూ ఇంకో పక్కన కూడా ఆలోచించాల. ఇక్కడ ఒక చిన్న స్కీమ్ పెట్టాం, మనకి సాగునీరు అందించడానికి 16 కోట్ల రూపాయలు కేటాయించాం. 6 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఖర్చు పెట్టాం, ఇంకొక 10 కోట్లు జూన్ కల ఖర్చు పెట్టి మీకు సాగునీరు, గోదావరి జలాలు మీకు అందజేయబోతున్నాను ఈ సభాముఖం మీ అందరికి హామీ ఇస్తూ. ఇంకో పక్కన మా అక్క చెల్లెలు కొంతమంది కోరారు, కొంతమందికి ఇల్లు కట్టుకుందాం భూమి కావాలని కోరారు, అదేవిధంగా కొంతమంది ఇల్లు కూడా కట్టిస్తే బాగుంటుందని కోరారమ్మా. అది ప్రత్యేక మేనిఫెస్టో తొందరలోనే విడుదల చేయబడుతున్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ప్రత్యేకంగా ఒక హామీ ఉంటుంది, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆలోచన ఒకటి, 2024 నాటికి ప్రతి పేదోడికి సొంత ఇల్లు ఉండాలి, గుడిసెలు లేని రాష్ట్రంగా మనం మారిపోవాలి. అమ్మా 5 సంవత్సరాల్లోనే ఇంత పని చేశామంటే ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తే ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ నిలబడుతుందో ఒక్కసారి మీరందరూ ఆలోచించాలని కోరుకుంటూ చివరి